నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, నేను సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ చేయడానికి ఈ ఛానల్ అనేది పెట్టింది. మీకు కొత్త కొత్త ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ అనేది మీకు పరిచయం చేస్తాను. నేను ఓనర్ డీటెయిల్స్ అవి ఇస్తాను. మీకు నచ్చితే ఆ ఓనర్కి ఫోన్ చేసి మీరు కారు ఛానల్ ద్వారా కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఇనోవా 2012 మోడల్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇది వి వర్షన్ టాప్ ఎండ్ మోడల్. ఇనోవాలో వచ్చేసి వి వర్షన్ అనగా టాప్ ఎండ్ మోడల్. దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఒకసారి మీకు కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ కారు వచ్చినప్పటి నుంచి ఇటువంటి యాక్సిడెంట్ కానీ ఏమి అవ్వలేదు. చూడండి, గ్లాసెస్ కానీ అవి కానీ ఏమి చేంజ్ అవ్వలేదు. డోర్స్ కానీ మీకు చూపిస్తాను. ఈ డోర్ లైనింగ్ చూడొచ్చు మీరు. ఇప్పటివరకు ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏమి, పెయింట్ టచ్అప్ కూడా అవ్వలేదు ఈ డోర్స్కి కానీ. దీనికి చూడండి, చిన్న స్క్రాచ్ అయితే పడింది కానీ పెయింట్ కానీ అది ఏం చేపిలేదు. చూడండి డోర్స్, ఇది డోర్ లైనింగ్ అన్నమాట. యాక్సిడెంట్ కనుక జరిగినప్పుడు ఈ డోర్లు అనేవి చేంజ్ చేసేస్తారు. ఈ గ్లాసెస్, ఇది 2012 వచ్చినటువంటి గ్లాసెసే ఇప్పటి వరకు ఈ బండికి ఉన్నవి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, 2012 వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి. అలాగే డిక్కీ చూడండి, డిక్కీ గ్లాస్ కూడా ఏమి చేంజ్ కాలేదు. 2012 వచ్చిన గ్లాస్ మాత్రమే ఉంది. అలాగే డిక్కీ కూడా ఏం చేంజ్ కాలేదు. ఇక్కడ చూసినట్టయితే మీరు డోర్ లైనింగ్ అట్టగే ఉంది. చూడండి, అలాగే రైట్ సైడ్లో బ్యాక్ డోర్ మనం చూపిస్తున్నాం. ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ అయితే అవ్వలేదు. ఇక్కడ కూడా లైనింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ ఏం అవ్వలేదు. చూడండి, అలాగే ఇది ఫ్రంట్ డోరు. చూడండి, ఇది కూడా 2012 వచ్చినట్టు. అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి చేంజ్ అయితే కాలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా 2012 వచ్చినట్టు. అలాగే మీరు టైర్ చూసుకున్నట్టయితే ఈ బండి టైర్స్ 90% అయితే ఉన్నాయి. ఇంచుమించుగా కొత్త టైర్లే అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యాక్ టైర్ వచ్చేసి మీకు 4 టైర్లు చూపించడం జరిగింది. 4 అదే పొజిషన్లో అయితే ఉన్నాయి, 90%గా ఉన్నాయి టైర్లు. అలాగే ఎలై వీల్స్ కూడా వచ్చినాయి. మీకు టైర్ ఫోటో చూసినప్పుడు ఎలై వీల్స్ కూడా చూడొచ్చు మీరు. అలాగే సీట్ కవర్లు, ఈ సీట్ కవర్లు చూడండి, ఇవి లెదర్ సీట్ కవర్స్. ఈ సీట్ కవర్స్ వచ్చేసి లెదర్ సీట్ కవర్స్. చూడండి, 90%గా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్లోర్ మ్యాట్ కూడా అయితే ఉంది, ఫుల్ ఫ్లోర్ మ్యాట్ అయితే కూడా ఉంది. అలాగే ఈ బండికి సెంట్రల్ ఏసీ ఉంది. ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ 146,270. కేవలం 146,270 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది ఫస్ట్ ఓనర్ బండి అండి. ఇప్పుడు దాకా ఈ బండికి ఒకటే ఓనరు, 2012 నుంచి ఇప్పటి వరకు ఒకటే ఓనరు. కాబట్టి ఈ బండి చాలా బాగుంది. అలాగే ఇంజన్ చూసుకున్నట్టయితే, ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. సింగిల్ సెల్ఫ్లోనే ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. మనకి ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ రావట్లేదు. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్, ఏసీ కూడా చాలా బాగుంది. సెంట్రల్ ఏసీ, నేను ఇది డ్రైవ్ చేశాను. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది బండిది. ఫ్రెండ్స్ చూశారు కదా కార్ గురించి, ఇది 2012 ఇనోవా వి వర్షన్ టాప్ ఎండ్ వేరియంట్. ఫ్రెండ్స్ ఈ బండి 8,00,000 రూపాయలుగా ఓనర్ గారు చెప్తున్నారు. ఓనర్ గారి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కాల్ చేసి
కొద్దిగంటే చాలా కొంచెం నెగోషియబుల్ అయితే ఉంది. మీరు అడిగి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఫైనల్ ప్రైస్ ఎంత అనేది. 2012 కారు వి వర్షన్, ఈ కారు విజయవాడలో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి చూసి నచ్చితే కొనుక్కోగలరు. ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ ఇన్నోవా కార్ పెట్టాను. మీకు ఇంకా కొత్త కార్లు కావాలి, సెకండ్ హ్యాండ్ కార్స్, మీకు ఏ కారు నేను పెట్టిన వీడియో మీరు వెంటనే చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఏ కారు మీకు పెట్టినా కానీ మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.